కైలాస శిఖరాన కొలువున్న పరమేశ్వరుడు మణికంఠుడు 12 ఏళ్ళు గడిచి పందళ దేశం నుంచి అరణ్యం ప్రవేశించాడన్నది దివ్య దృష్టితో తెలుసుకుని కళ్ళు తెరిచాడు. నందీశ్వర. మణికంఠుడు తన తల్లి ఆవేదనను తీర్చుటకు అరణ్యం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మహిషిని సంహరించే వేళ దగ్గర పడింది. మహిషికి భయపడి పారిపోయి తలదాచుకున్న దేవతలందరినీ వెంట పెట్టుకురా. దేవతలారా, మీరు చింతించనక్కర్లేదు. నేను విష్ణువు సృష్టించిన బాలుడు మణికంఠుడు. మహిషిని సంహరించుటకు అరణ్యం వైపు కదిలాడు. మీరు అతనికి తోడుగా అండగా నిలబడి అతనికి సహకరించండి. నన్ను అంతం చేయడానికి ఒక పసివాడొస్తున్నాడా? రాణి, నా చిటికెని వేలు వాడి తల మీద పెట్టి ఈ భూమికి బలి చేస్తాను. మన్నించాలి మహారాణి, బాలకుని మాంసం తిని ఎంతో కాలమయ్యింది. తమరు అనుమతిస్తే రుచి చూస్తాను మహారాణి. దానిదే ఉంది, అలాగే కానివ్వు. అంత కంగారు పడకు. ఆ బాలుని రానివ్వు, రుచి చూద్దువు గాని. ఓ దేవతలా, అందరూ కలిసి నన్ను కలవడానికి వచ్చిన ఉద్దేశం? మహిషి సాధారణ స్త్రీ కాదు, భయంకర రాక్షసి. అందుచేత తమరికి అండగా మేమందరము వచ్చాము. మన్నించండి, మహిషిని సంహరించడానికే శివుడు కేశవుడు నన్ను సృష్టించారు. తన సంగతి నేను తెలుస్తాను. అదిగో ప్రతిధ్వని, మహిషి కదలి వస్తోంది. మృగాలు భయంతో పారిపోతున్నాయి. కంపిస్తోంది. జాతిని మట్టుబెట్టే బాలుడివి. ఈ కొండతో ఢీ కొండానికి చీపురు పుల్లలా ఉన్న నిన్ను పంపారా? నీ అహంవంతమయ్యే సమయం ఆసన్నమైంది. ఏంటి, నాతోనే పరాచకాలు ఆడుతున్నావా? ఇదిగో ఇప్పుడే నిన్ను అంతం చేసేస్తాను.
మహిషి నేలకొరిగింది. మణికంఠుడి ఆవేశం చల్లారక రౌద్రావేశంతో రాక్షసి ఛాతిపై నిలబడి దేవతలకు దర్శనమిచ్చాడు. దేవతలు పూలవాన కురిపించారు. స్వామి ధన్యవాదము. నేను శాపం నుంచి విముక్తి పొందాను. నన్ను మళ్ళీ మీరే మగువుగా మార్చారు. అవునమ్మా, గత జన్మలో నీ భర్త దత్తుడికి వ్యతిరేకంగా నడుచుకున్నందుకు అతని కోపావేశానికి బలై రాక్షసిగా మారే శాపం పొందావు. ఇప్పుడు నీ శాపం విమోచనమైంది. స్వామి క్షమించాలి. అందరి మానవుల వలె నేను ఇల్లాలని కావాలని కోరుకుంటున్నాను. నాకు శాప విమోచనం కలిగించిన తమరనే వివాహమాడుటకు సిద్ధంగా ఉన్నాను. మరల మానవ కోరికల నుంచి బయటపడక అదే తప్పు చేయదలుచుకుంది లీల. కాని మణికంఠుడు ముందాలోచనతో ఆమె కోరికను అంగీకరించలేదు. లీల, నీ నీ జన్మలో బ్రహ్మచారిగా ఉండే అవతారం ఎత్తాను. నన్ను దర్శించుకునే భక్తులలో కన్నస్వాములు రావడం ఎప్పుడు ఆగిపోతారో ఆనాడు పరిణయ మారతాను. ఇక నీవు మాలిగపురత్తమ్మ పేరుతో ఇక్కడే కొలువుందువుగాక. తండ్రి గారు, తమరి ఆజ్ఞ మేరకు మహిషిని నేను సంహరించేశాను. ఇప్పుడు దేవతలు మునివర్యులు తన గురించి భయపడక ప్రశాంతంగా ఉండగలరు. ఇక ఈ భూలోకంలో నేను చేయవలసిన ఇతర బాధ్యతలు ఏమి? మణికంఠ, పందళరాజు రాజశేఖరుడు గొప్ప శివభక్తుడు. శివనామ స్మరణతో అతనికి నీవే జ్ఞానోపదేశం చేసి ముక్తిని ప్రసాదించాలి. వినాయకుడికి షణ్ముఖుడికి తమ్ముడిగా అవతరించావు కాబట్టి అయ్యప్ప నామముతో ప్రసిద్ధి చెందుతావు. ఇంద్రుడు పులిగా మారి నీతో వస్తాడు. దేవుళ్ళు వందలాది పులులుగా మారి నీతో పందలం వస్తారు. అరణ్యం నుంచి పందలం వైపు పయనించాడు మణికంఠుడు. అప్పుడు పులిపై కూర్చుని వచ్చే మణికంఠుణ్ణి చూసి భయపడి తనపై కూర్చున్న వ్యక్తిని కిందకు తోసి ఆగకుండా పరుగు తీసింది ఓ గుర్రం. ఎవరు నువ్వు? మానవ సంచారం లేని అడవిలో ఏం చేస్తున్నావు? నా పేరు వావర్, బందిపోటుని. ఓ, ఆ బందిపోటువి నీవేనా? అమాయకుల్ని భయపెట్టి సొమ్ములు దోచుకునే నువ్వు మృగం కంటే కిరాతకుడివి. పేద ప్రజలను కాల్చుకు తినే ధనవంతుల నుంచి దోచుకొని పేద ప్రజలకే దానం చేస్తానేది తప్ప ధనవంతుల్లో ఎవరు ఉత్తములు? ఒకరినైనా చూపించండి చూద్దాం. ఎందుకు లేరు? నేను ఉన్నాను. నేను పందల దేశపు రాజకుమారుడిని. నాకు సొమ్ములకు కొదవలేదు. నేను ఎవరికి హాని చేయడం లేదు. మన్నించండి, తమరి గురించి నేను విన్నాను. నా తప్పు సరిదిద్దుకుంటాను. ఎప్పుడైతే నువ్వు నీ తప్పుని గ్రహించావో అప్పుడే నువ్వు నా మిత్రుడివైనావు. నన్ను దర్శించుకునే భక్తులు నిన్ను దర్శించుకుంటారు. ఉరుముల శబ్దంతో మెరుపులా వచ్చే పులుల మధ్య మణికంఠుడు పులిపై కూర్చుని దైవాంశభూతుడిగా అంతఃపురం వైపు పయనించాడు. స్వాగతం, స్వాగతం మణికంఠ. నీవు నా పుత్రుడవు మాత్రమే కావు. 12 క్రితం మహర్షి చెప్పినట్టుగా నీవు దైవాంశ సంభూతుడవు. నన్ను క్షమించండి యువరాజ, రాజ్యముపై ఉన్న ఆశతో తప్పు చేశాను. మన్నించి అనుగ్రహించండి. తండ్రి గారు, దైవ కార్యములు నిర్వర్తించుటకే నేను తమరి అంతఃపురంలో 12 నివసించాను.
మంత్రివర్యులు మహారాణి కలిసి కుట్ర పన్నక పోయుంటే దైవ కార్యం నిర్వర్తించేవాణ్ణి కాదు. కాబట్టి వారిని మన్నించండి. తండ్రి గారు, అతి పవిత్రమైన పంబా నదికి తూర్పు వైపునున్న నీలగిరి అడవిలో నా భక్తురాలు శబరి ఎంతో కాలంగా తపస్సు చేస్తోంది. ఆ చోట నాకు ఆలయం నిర్మించండి. ఇదిగో నా విల్లు నుండి వెలువడే బాణం ఆ శబరికి దగ్గరలో ఉన్న రావి చెట్టుకి గుచ్చుకుంటుంది. ఆ ప్రదేశంలో నాకు ఆలయం నిర్మించండి.